అఫెండర్స్ పేర్లు ఆరిఫ్ ఖాన్ 25 ఇయర్స్, ఈయన పిప్రోలి విలేజ్కి సంబంధించినవాడు, హర్యానా రాష్ట్రానికి సంబంధించినవాడు. అదేవిధంగా సలీం ఖాన్, ఈయన సేమ్ విలేజ్ పిప్రోలి గ్రామానికి సంబంధించినవాడు, హర్యానా స్టేట్కి సంబంధించిన అబ్బాయి. సో వీళ్ళిద్దరూ కూడా బ్యాంక్ ఏటీఎంస్ని ట్యాంపర్ చేస్తా, బ్యాంక్స్ని డెబిట్ కార్డ్స్ ద్వారా మోసం చేస్తూ కొన్ని లక్షల రూపాయలని చీట్ చేసిన ప్రయత్నము మరి కొంతవరకు సఫలం కూడా అయ్యారు. అయిన వాళ్ళుగా గుర్తించి వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే మనకి హర్యానా నుంచి కొన్ని గ్యాంగ్స్, అంటే ఏటీఎంని ఏటీఎం మిషన్ని ట్యాంపర్ చేస్తా, డెబిట్ కార్డ్ చీటింగ్స్ చేస్తా, అమౌంట్ని బ్లాక్ చేయడం అనేది వీళ్ళు చేస్తూ వస్తున్నారు. వీళ్ళు ఎంఓ ఏంటంటే ఏటీఎం మిషన్ని ఫంక్షనింగ్ మ్యానిపులేట్ చేసి ట్యాంపరింగ్ చేసి అందులో వచ్చిన అమౌంట్ని వాళ్ళు రికార్డ్ కాకుండా చేసి దాన్ని క్లెయిమ్ చేస్తా బ్యాంక్స్ సోర్స్ బ్యాంక్స్కి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు. నేను ఏటీఎం మిషన్ వాడినప్పటికీ అందులో అమౌంట్ విత్డ్రా అవ్వలేదు, మనకి డిస్పాచ్ అవ్వలేదు అని చెప్పి క్లెయిమ్ చేసుకొని దానికి అనుగుణంగా వాళ్ళు మళ్ళీ అమౌంట్ బ్యాంక్స్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల పబ్లిక్ మనీ, తర్వాత పబ్లిక్ బ్యాంక్స్ నుంచి కూడా అపారమైన నష్టం జరుగుతుంది. సో మనకిచ్చిన అలర్ట్ మెకానిజం ద్వారా మనం గుర్తించడం జరిగింది. ఈరోజు వీళ్ళని మనం ఈస్ట్ పోలీసులు మనకి బస్ స్టాండ్ ఏరియాలో వీళ్ళిద్దరిని 8:00 పట్టుకోవడం జరిగింది. వీళ్ళని విచారించగా మనకు తెలిసింది ఏంటంటే సుమారు 59 ట్రాన్సాక్షన్స్లో వీళ్ళు 6.7 lakhs వరకు బ్యాంకులకి నష్టం కలిగించారు. మీరు చూస్తున్నారు ఈరోజు చాలా వరకు డెబిట్ కార్డ్స్, దాదాపుగా 99 ఏటీఎం కార్డులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు వేరే వేరే పేర్లతో తీసుకొని ఆ అకౌంట్స్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేయించడం, ఆ ఏటీఎం కార్డ్స్ని యూజ్ చేసుకొని విత్డ్రా చేయడం, ఆ విత్డ్రాని మ్యానిపులేట్ చేసి మళ్ళీ అమౌంట్ని క్లెయిమ్ చేసుకోవడం, ఆ విధంగా బ్యాంక్స్కి నష్టం కలిగించే ప్రయత్నం చేశారు. సో మేము బ్యాంక్స్ కన్సర్న్ బ్యాంక్స్తో మాట్లాడినప్పుడు మాకు తెలిసిన వివరాలు ఏంటంటే వీళ్ళు గత 1 month పీరియడ్లో వీళ్ళు 700 ట్రాన్సాక్షన్స్ వీళ్ళు చేశారు. 700 ట్రాన్సాక్షన్స్లో 70 lakhs వరకు వీళ్ళు మ్యానిపులేట్ చేశారు. అందులో బ్యాంక్స్కి క్లెయిమ్ చేసుకుని వాళ్ళు మిస్అప్రోప్రియేట్ చేసిన అమౌంట్ 6 lakhs వరకు ఉంది, 6.7 lakh. సో బ్యాంక్స్ తర్వాత లేటర్ ఆన్ అలర్ట్ అయ్యి అటువంటి మ్యానిపులేషన్ జరగకుండా, అలాంటి ఫాల్స్ క్లెయిమ్స్ వచ్చేటప్పుడు అలర్ట్ అయ్యి అవన్నీ కూడా రిలీజ్ చేయకుండా ఉండడం ద్వారా దాదాపుగా 68 lakhs వరకు వాళ్ళు సేవ్ చేసుకోవడం జరిగింది. సారీ 64 lakhs వరకు సేవ్ చేసుకోవడం జరిగింది. అదర్వైజ్ 6 lakhs వరకు వాళ్ళు మిస్అప్రోప్రియేట్ చేశారు క్రిమినల్స్. సో ఈరోజు వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళు యూజ్ చేసిన 99 ఏటీఎం కార్డులు, అదేవిధంగా 60,000 క్యాష్, ఒక సెల్ ఫోన్స్ రెండు తాళాలు, ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళు ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడ చేశారు, ఆ డెబిట్ కార్డ్స్ తీసుకోవడంలో ఎవరిదైనా పాత్ర ఉందా, తర్వాత బ్యాంకర్స్ పాత్ర ఏమైనా ఉందా, వీళ్ళతో పాటుగా ఇంకా నబీ హుస్సేన్ ఉలియాస్ హుక్ముద్దీన్ వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. సో వాళ్ళు కూడా తొందరలోనే క్యాచ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. సో ఇటువంటి అఫెన్సెస్ రీసెంట్గా మనకి హైదరాబాద్లో, కాకినాడలో, విజయవాడలో కూడా జరిగినాయి. సో దీనికి తగ్గట్టుగానే మనం బ్యాంకర్స్కి,
కన్సర్న్డ్ ఇష్యూస్ అన్నీ కూడా తెలపడం జరుగుతుంది. అటువంటి ఫాల్టీ మిషన్స్ ఏమైనా ఉంటే తొందరగా రీప్లేస్ చేయమని చెప్పడం జరిగింది. అదే ఆ ట్యాంపరింగ్ ఎలా చేశారనేది పబ్లిక్కి ఎడ్యుకేట్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఆ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. బట్ ఎలా ట్యాంపర్ చేస్తున్నారనే విషయాన్ని మొత్తం కూడా మనం డాక్యుమెంట్ చేసి ఆర్బీఐకి ఆ తర్వాత బ్యాంక్స్ కన్సర్న్ బ్యాంక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి ఇటువంటి ట్రాన్సాక్షన్స్ జరగకుండా పబ్లిక్ మనీ డైవర్ట్ కాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాము. సో ఈ మొత్తం కేసులో బాగా పనిచేసిన వాళ్ళు మనకి ప్రభాకర్ మునిరాజు, తర్వాత ఈశ్వరయ్య, వీళ్ళందరూ పీసీల హెచ్సీలు, అదేవిధంగా ఇన్స్పెక్టర్ శివప్రసాద్ రెడ్డి, ప్రకాష్ కుమార్, వీళ్ళందరూ కూడా బాగా పనిచేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. సో మిగతా అఫెండర్స్ పట్టుకోవడం, ఆ తర్వాత కన్సర్న్ బ్యాంక్స్కి అలర్ట్ చేయడం అనేది ఇప్పుడు మా ముందున్న తక్షణ కర్తవ్యం. గతంలో వీళ్ళపైన ఎక్కడ కేసులు లేవు, ఎందుకంటే వీళ్ళు ఎక్కడ దొరకలేదు. సో ఇంతకుముందు కూడా చేసి ఉంటారు, ఆ డీటెయిల్స్ కూడా తీసుకుంటాం. ఇందులో ఒకరికైతే కేసు ఉంది, వేరే కేసు ఉంది, మిగతా వాళ్ళకి మాత్రం లేదు. మొత్తం ఐదు టెక్నికల్ నాలెడ్జ్ అంటే వీళ్ళు ఇంతకుముందు వేరే వేరే కంపెనీల్లో పనిచేసేవాళ్ళు, సెల్ ఫోన్ కంపెనీల్లో, తర్వాత జేసీబీ డ్రైవర్స్ కింద చేస్తున్నారు ప్రస్తుతానికి. ఆ ఆపరేషన్ అనేది, ఆ మిషన్ ఆపరేషన్ అనేది కొద్దిగా తెలుసు వీళ్ళు. సో కొంతవరకు అంటే ఆ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది నేను చెప్పట్లేదు, ఎందుకంటే అది వేరే వాళ్ళకి కూడా వెళ్ళి ఆ తప్పుడు పనులు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చెప్పట్లేదు. లేరు లేరు, ఇప్పటి వరకు అయితే లేరు. మన ఇన్వెస్టిగేషన్లో ఎవరైనా బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా వస్తారని, బ్యాంకుల దగ్గర ఉన్న ప్రజల డబ్బు అంతే. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు అమౌంట్ డ్రా చేసేటప్పుడు మిషన్ని ట్యాంపర్ చేస్తారు. ఆ ట్యాంపర్ చేసినప్పుడు అమౌంట్ వచ్చినప్పుడు అమౌంట్ తీసుకుంటారు, బట్ ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ కాదు. రికార్డ్ కానప్పుడు ఆ అమౌంట్ డిస్పాచ్ కాలేదని వస్తుంది, దాన్ని వాళ్ళు బేస్ చేసుకొని క్లెయిమ్ చేస్తారు, మళ్ళీ బ్యాంక్ దగ్గర అమౌంట్ తీసుకుంటారు. సో టూ టైమ్స్ ఒక ట్రాన్సాక్షన్కి టూ టైమ్స్ వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు అన్నమాట. ఈ విధంగా బ్యాంక్కి వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు, డిఫ్రాడ్ చేస్తున్నారు.